పసుపు రైతన్నలు వచ్చిండ్రు తరుణ్ జుగ్సారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు వినతి పత్రం ఇచ్చిండ్రు బల్లగుద్ది చెప్తున్నా ఏ రైతు సంఘం నాయకుడు వచ్చినా మాట్లాడతా టీఆర్ఎస్ కెళ్ళి కేసీఆర్ వస్తాడా ఆయన అయ్యి వస్తాడా ఆయన కొడుకు వస్తాడా ఆయన బిడ్డ వస్తాడా అందరూ కలిసి వస్తారా రండి కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఖతం हो गया ఆ కాంగ్రెస్ లో ఎవడన్నా మిగిలి ఉంటే ఎవడన్నా మొగోడు వ్యవసాయం తెలిసినోడు మిగిలి ఉంటే పసుపు వ్యవసాయం మిగిలి ఉంటే పసుపు వ్యవసాయం గురించి తెలిసినోడు వీళ్ళందరినీ కూడా రమ్మంటున్నా ఈడనే మెయిన్ రోడ్ మీద ఏడైతే మామిడిపల్లి చౌరస్తా మీద మాట్లాడడానికి నేను వస్తా నూతన వ్యవసాయ చట్టం మీద పసుపు కోసం మనం తీసుకొచ్చింది పసుపు బోర్డు ప్రామిస్ చేసినాం పసుపు బోర్డుకి మనము బలమైన స్పైసీస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ తెచ్చినాం నూతన వ్యవసాయ చట్టానికి అనుగుణంగా ఉన్న ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం తెలంగాణలో జగిత్యాల నిజామాబాద్ జిల్లాలని టర్మరిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్లుగా మనం డిక్లేర్ చేయించినాం అవి చేయించినాక 17 డిసెంబర్ నాడు నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రతి రైతుకు లేఖ రాసిండు అన్ని రైతులకు లేఖ రాసిండు అందులో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నది మౌలిక సదుపాయాల కోసం 1,00,000 కోట్లు మోడీ గారి సర్కారు కేటాయిస్తున్నట్టు ఈ 1,00,000 కోట్లు ఏదైతే మోడీ గారి సర్కారు కేటాయించిందో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో టైల్స్ క్లస్టర్స్ ని వాడుకొని ప్రైవేట్ వాళ్ళు వస్తే ప్రైవేట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రలేస్తే ఆయన గవర్నమెంట్ కూడా ఈ డబ్బులు వాడుకోవచ్చు ప్రతి గ్రామంలో వేరే తీసుకుపోవచ్చు ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ తీసుకుపోవచ్చు ఇవి వాడుకొని పసుపు రైతులకి మంచి ధర వచ్చేటట్టు ప్రైవేట్ రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్లు పాలిషింగ్ ప్లాంట్లు పౌడరింగ్ ప్లాంట్లు ప్యాకేజింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఎందుకండి ఊళ్ళో ఎందుకు మొన్న దినేష్ కులాచారి గారు జాయిన్ అయినారు నిజామాబాద్ రూరల్లో ఆయన పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఆయన పెట్టుకున్నాడు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్లతోటి మన నల్గొండ కృష్ణా జిల్లా బార్డర్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో అందులోకెళ్ళి 12 కోట్ల రూపాయలు కేంద్రం ఆయనకి సబ్సిడీ ఇచ్చింది ఇది కుల్లా ఎగ్జాంపుల్ 20 కోట్లలో 12 కోట్లు ఇచ్చింది అవన్నీ కూడా ఈ టైల్స్ స్కీమ్ క్లస్టర్ స్కీమ్స్ ద్వారా సాధ్యమవుతాయి ఇవాళ మీరందరూ మీ అందరి దయతోటి భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిపించినాక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు ప్రపంచంలోనే 90% పసుపు దేశంలో వండుతుందిరా నాయన మన దేశంలో కూడా పసుపు దిగుమతి చేస్తున్నారు ఇది ఎక్కడ నిన్నమా 90% ప్రపంచ పసుపు మనమే వండిస్తాం మన దేశంలో 40% మన తెలంగాణ వండిస్తుంది మన దేశం ఇంపోర్టు దీనికంటే దగులుబాజీ నాయకులు వేరే పార్టీలు ఉంటారానండి ఇవాళ ఒక ఫోన్ కాల్ పోయిన సంవత్సరం పైన అయింది అమిత్ షా గారి దగ్గరకు పోయి చెప్తే ఫోన్ ఎత్తిండు ఆఫీసర్లను వాయించిండు 20 రోజులలో పసుపు దిగుమతి బ్యాన్ అయింది ఇవాళ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ టైల్స్ స్కీమ్ క్లస్టర్ స్కీమ్ తో పాటు ఆనాడు పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేసినప్పుడు నిజామాబాద్ ని పసుపు ఎక్స్పోర్ట్ హబ్ గా మారుస్తా అన్నాడు పోయిన సంవత్సరం ఏప్రిల్ మేలల్లా 4 రైళ్లు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అయినా లేవా అని అడుగుతున్నాం ఇంపోర్ట్ దిగుమతి బ్యాన్ చేసి ఎక్స్పోర్ట్ నిజామాబాద్కి వెళ్ళి మొదలు పెడితే మనకి బ్రహ్మాండమైన పాలసీ ఒక మంచి వ్యవస్థ తెస్తని దానికి 1,00,000 కోట్ల రూపాయల కేటాయింపు మోడీ సర్కార్ చేసింది। ఇవన్నీ కూడా ఎప్పుడో జరగాల్సినవి। మీ అందరూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఒక్క సంవత్సరం లోపల జరిగిపోయినాయి। ఇయాల పసుపుకు ధర ఇప్పియాల, పసుపుకు ధర ఇప్పించడానికి ఎంపీ అయిన 4 నెలలలో ఒప్పించిన కేంద్రాన్ని పసుపు ధర ఇయ్యడానికి ఒక్క లెటర్ రాయలని ఆయన ఒక ప్రపోజల్ పంపి, ఇది ఫెడరల్ సిస్టమ్ అని నీకంటే అందరికంటే నీకే తెలుసు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఒక ప్రపోజల్ పంపి నీకు దమ్ముంటే 10,000 రూపాయలతోటి ప్రపోజల్ పంపి కేంద్రం నుంచి ఇమీడియట్ గా తక్షణమే సహాయం అందజేస్తాం। ఇక దీనికంటే ఎక్కువ ఈ కేసీఆర్కి వినబడాలా? అర్థమైతలేదా? తెలుగు మర్చిపోయినా మస్తికెక్కిందా?